సికింద్రాబాద్ బోయిన్పల్లి కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో వరద బాధితులకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సర్కారు సాయాన్ని అందజేశారు. ఒకటో వార్డు, ఆరో వార్డు వరద బాధితులకు ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున సాయం అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కోసం ఇంత వేగంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఒక్కరే అని మంత్రులు తెలిపారు. ప్రకృతి విపత్తుతో నష్టపోయిన వారిని ఇంత వేగంగా ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోర్డు సభ్యులు పాండు యాదవ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే వరద నీరు వచ్చిందో ఆ నీరు వచ్చి చాలా మన వస్తువులు పోవడము, బియ్యం కొట్టుకోవడం ఇవన్నీ జరిగితే ఇది మంచి పద్ధతి కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నా ప్రజలు అని చెప్పి ఉన్న కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎవరైతే నష్టపోకుండా వాళ్ళు కనీసం కొంత ఆదుకోవాలని చెప్పేసి ఒక ఇంటింటికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందే లక్ష్మీనగర్లో వార్ 6లో అదేవిధంగా ఇక్కడ శివ టెంపుల్ బోయిన్పల్లిలో అందరికీ లబ్ధిదారులకు మంత్రివర్ల చేతుల మీదుగా నేను కూడా ఇక్కడ వాళ్ళకి చేతులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇంకెవరైనా కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఆదుకోవాలని మన ప్రభుత్వం